ఆకాష్ పురి తన తండ్రి కాళ్ళ ఎగరేసుకునేలా చేస్తానని చెప్పాడు ఆకాష్. ఆ యంగ్ హీరోని ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు సంతోషం ఇంటర్వ్యూ చేయబోతుంది. ఆయన్ని అడిగి మరిన్ని సంచలనాత్మక విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్ ఆకాష్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ థాంక్స్ సార్. హౌ ఆర్ యు? సరైన ఏజ్లో, సరైన టైంలో, సరైన టైటిల్ తోటి రొమాంటిక్గా వస్తున్నందుకు ఎలా ఉంది? హ్యాపీ సార్, చాలా హ్యాపీ. అంటే అందరు ఇప్పుడు సరైన ఏజ్ అంటున్నారు, సో దానికి హ్యాపీ. ఫస్ట్ సినిమా కొంచెం ఏజ్ తక్కువ అయిపోయింది అంటున్నారు, సో ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం సరైన ఏజ్, సరైన టైటిల్, సరైన సినిమా అంటున్నారు కాబట్టి, సో ఐఎమ్ హ్యాపీ. ఎవరిది ఆలోచన రొమాంటిక్? డాడీదే సార్, డాడీదే. సో డాడీ ఎప్పటి నుంచో ఆయన ఆయనకున్న లైన్ ఇది, రొమాంటిక్ అన్న లైన్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆయన మహబూబా తర్వాత అరే బాగా టూ మచ్ ఆర్ట్ వెళ్ళిపోయింది, వీళ్ళు మాసే అడుగుతున్నారు, మనం మాస్ చేద్దాం అని చెప్పి రొమాంటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ సార్. అలా అయిపోయింది ఇంకా. నిన్ను ఎప్పుడైనా రొమాంటిక్గా ఉన్నామని ఇప్పుడు అన్నారు? నేను సినిమాలో బయట అనలేదు సార్. ఇప్పుడు దాకా అంటే క్యారెక్టర్ సార్, ఈ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చింది ఈ సినిమా. సో క్యారెక్టర్ తగ్గట్టుగానే ఆయన రాసుకున్నది తగ్గట్టుగానే చూపిద్దాం అనుకున్నాను. సో అలా చూపించి సార్. అంటే మహబూబ్ సినిమా నిరుత్సాహ పర్సన్ తోటి ఈ సినిమాకి ఆయన కథ మొత్తం డైలాగ్స్ మొత్తం ఇవన్నీ ఆయనే, పాట కూడా రాసి మీ మీద పాట కూడా రాసి అన్నీ చేసి, దర్శకత్వ బాధ్యతలు మాత్రం అనిల్కి అప్పచెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అనిల్ గారు డాడీకి ఎప్పటి నుంచో తెలుసు సార్, ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ ఆయన సీజీ డిపార్ట్మెంట్లో ఆయన ఎప్పటి నుంచో డైరెక్టర్. సో ఇద్దరు పనిచేస్తున్నారు. అండ్ చాలాసార్లు డాడీకి అనిల్ గారు బాగా మంచి మంచి సజెషన్స్ వచ్చేవారు, ఎనీ ఫిల్మ్ కానీ సార్ ఇలా వేస్తే, ఇలా కథ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. సో డాడీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండేవారు అనిల్ గారిని. అండ్ ప్రాబబ్లీ మహబూబా కూడా జస్ట్ బికాజ్ అది డాడీ ఫిల్మ్ అయిపోవడం వల్ల, అంటే మా నాన్న డైరెక్షన్ అయిపోవడం వల్ల జనాలకి మహబూబా సినిమా అంతే ఎక్కలే. అదే ఒక కొత్త డైరెక్టర్ పేరు పెట్టుంటే మహబూబా నిజంగా చాలా క్లిక్ అయ్యేది. బట్ డాడీ అనేసరికి అందరూ ఈడెట్టు పూక్రి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అందుకే డాడీ కొంచెం పర్లే అనిల్కి ఇద్దాం అని చెప్పి అనిల్ గారికి ఇచ్చారు. అండ్ అనిల్ గారు కూడా రొక్కొట్టేశారు అసలు. అంటే డాడీ అప్కమింగ్ హీరోలకి సక్సెస్ ఇవ్వలేరనా ఏంటి? అలాగే లేదు సార్, అలాగే లేదు, కుదరలేదు సార్ అంతే. సో మహబూబా అనేది కుదరలేదు, ఇంకా ఏం చేస్తాం. బట్ అలా అయితే చిరుతే పెద్దటి కదా సార్, అది చిరుతే పెద్దటి కదా. సో ప్రాబబ్లీ మెగాస్టార్ ఆయన చేతిలో పెట్టి ఫస్ట్ సినిమాకి ఇచ్చారు కదా, కుదరలేదు అంతే ఆ టైంకి, కుదరలేదు. సో అంతే. అంటే ఈ సినిమాకి మెయిన్ మీరు హీరోగా ఎంచుకున్న ఆ ఫైట్స్ అయ్యి ఆ బ్యాక్గ్రౌండ్ ఈవెన్ మిగతా అన్ని చూస్తుంటే కనుక చాలా రొమాంటిక్, కేవలం రొమాంటిక్ కాదు, ఒక యాక్షన్ కింద ట్రైలర్ ఏం చూసిన తర్వాత అట్లా అనిపిస్తుంది దాని గురించి. ఎస్ సార్, ఇది ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ ఇది. రొమాంటిక్ రొమాన్స్ ఉంటుంది బట్ చాలా ఎమోషన్ ఉన్న ఫిల్మ్ సార్ ఇది. చాలా కొంచెం క్రేజీ యాక్షన్ ఉన్న ఫిల్మ్ ఇది. అండ్ అనిల్ గారు చాలా చాలా ట్రెండీగా చాలా కొత్తగా తీశారు సినిమా. సో నేను కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఇది ఒక మాకు అందరికీ నమ్మకం ఉంది, ఇది అయితే మాత్రం ట్రెండ్ సెటర్ అయిపోద్ది అనే దీంట్లో ఉన్నాము. సో అంటే ఇండస్ట్రీలో ఎంత పెద్ద సక్సెస్ కొట్టిన హీరోలు అయినా సరే పూరితో సినిమా చేయాలి, పూరి లేని ఒక సినిమా, ఆ హీరో ఎలివేషన్ అనేది బాగా సూపర్గా చూపించగలరు పూరి జనాలు. సో అలా మీకు ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు? పడుతుంది సార్, ఏదో టైం పడుతుంది నాకు తెలుసు సార్. అంటే నాకు తెలుసు రొమాంటిక్ అలాంటి సినిమా సార్, ఆరెంజ్ సినిమా. ఎందుకంటే రొమాంటిక్లో వాస్కోడిగామ అని క్యారెక్టర్ ఉంటుంది, అది ఒక సూపర్ క్యారెక్టర్ సార్ అది. అంటే ఇప్పుడు పండుగడు లేదా చంటి చంటి పండుగడు, పోకిల పండుగడు, బుజ్జిగడు ఇలాంటి క్యారెక్టర్స్లో డెఫినెట్గా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది వాస్కోడిగామ అని క్యారెక్టర్ అది. సో డెఫినెట్గా ఇది ఆ కోలోకి వెళ్ళిపోద్ది. ఈ సినిమాలో మీరు కూడా పాట పాడటం ఎవరు ఆలోచన? అది పాడండి, పాట కాదు, జస్ట్ డైలాగ్స్, డైలాగ్స్ మీద సాంగ్. అది డాడీ ఆలోచన. అంటే వీడి సినిమాలో ఒక రేస్ స్టార్ట్ అవుద్ది వీడికి. ఆ రేజ్లో ఈ లైఫ్లో వీడు పడిన కష్టాలు కానీ వీడు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్నిటితో ఆడు మాటలన్నీ చెప్తుంటాడు. సో
మీలో చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఈ సినిమాలో కనబడుతుంది. నేను చిన్నప్పటి నుంచి నేను చూశాను, నేను చూస్తూనే ఉన్నాను. అయితే మొన్న జరిగిన వరంగల్ ఫంక్షన్లో చాలా ఎమోషనల్ అయిపోయి నాన్న కూడా చెప్పారు, మా వాడు కొంచెం ఎక్కువ మాట్లాడేసాడు అని జయమ్ గారు కూడా అన్నారు. సో ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? నో సార్, ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్ సార్. అంటే ఎప్పటి నుంచి కొంచెం చెప్పాలనిపించింది, ఫైనల్గా చెప్పాలనిపించింది, చెప్పేశాను. అండ్ ఐ ఫీల్ ఐ మీన్ కాన్ఫిడెంట్ అంటే సార్, ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. సో నేను ఎలా కష్టపడతాను, నేను ఎలా ఉంటాను, నా క్యారెక్టర్ ఏంటి అని చెప్పాను. అంతే నచ్చారు. అంటే జీవితంలో ప్రతి మనిషి స్ట్రగుల్స్ అవి ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నువ్వు పెద్ద స్టార్ డైరెక్టర్ కొడుకువి. అవును. సో నీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఫ్యామిలీస్ కానీ ఇంకా బయట కానీ ఇవన్నీ రకరకాలుగా మనకు వచ్చి అవన్నీ స్ట్రగుల్స్ లేదు, మనం సక్సెస్ కొడుతున్నాం, కొట్టి ఈ సినిమా సమాధానం చెప్తాం అనే టైప్లో అది ఆ ఎమోషన్ ఆ పవర్ మీకు కనపడింది. థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమాతోనే కాదు సార్, నేను అప్పుడు చెప్పాను కూడా స్పీచ్లో, నేను ఈ సినిమాతోనే కాదు, టైం పట్టినా పర్లేదు కానీ ఏదో రోజు నేను కొడతానని చెప్పాను. అంటే మెయిన్ ఏంటంటే సార్, లైక్ ఐ సెడ్, ఒక ఫ్యామిలీ బ్యాక్ అంటే ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ మన ఇంట్లో ఉన్నప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ సార్. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ అంటుంటారు ఇదేంటి, అవును పురీజన కొడుకు నీకేంటి, హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంటారు. ఎస్, జస్ట్ బికాజ్ మా నాన్న సక్సెస్ఫుల్ కాబట్టి నేను ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు సార్. మా నాన్నకు అన్నీ ఇచ్చారు, ఎవ్రీథింగ్, యస్ గివ్ మీ ఎవ్రీథింగ్. కానీ నాకు అలా అన్నీ ఇచ్చారు కాబట్టి నేను దాన్ని మిస్యూజ్ చేసుకొని తలగెక్కించేసుకొని నేను ఇంట్లో అలా కూర్చుంటే ఇంకా వేస్ట్ సార్. నేను నాకంటూ ఒక ఇది ఉంది, నాకంటూ నా డ్రీమ్స్ ఉన్నాయి, నాకంటూ నా గోల్స్ ఉన్నాయి, అవి నేను అచీవ్ చేయాలి. సో జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఫాదర్ ఎట్ హోమ్, ఐ కెనాట్ జస్ట్ సిట్ క్వైట్, నేను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. సో అంటే అసలు ఈ రంగానికి ఇప్పుడు నాన్న పెద్ద డైరెక్టర్, ఆయన రైటర్ సక్సెస్ అంటే మీరు ఆర్టిస్ట్ కావాలని హీరో కావాలని ఆలోచన మీకు పుట్టిందా నాన్నగారు ఐడియా? నాకే సార్, నాకే. నేను ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న పడుకుండా లేపేశాను, నేను హీరో అవుతాను అన్న అనగానే ఆ మనిషి నవ్వి పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు. సో ఇంక అప్పటి నుంచి ఇంక నా పిచ్చి ఆయనకి రోజు చూపించడం స్టార్ట్, ఒక సినిమాలో ఛాన్స్ ఒక సినిమాలో ఛాన్స్ అది అని ఇదని ఇదని బాగా ఇబ్బంది పెట్టేసాడు. సో అలా జరిగింది. నేను హీరోగా అని చెప్పి నాన్న ఇబ్బంది పెడుతున్నాను అని అట్లా ఈ రోజు అయినా ఫీల్ అయ్యారా? నీ డైరెక్టర్ అయితే బాగుండేది ఏమో నాన్న కొంచెం. నువ్వు డైరెక్టర్ అయితే అని కాదు కానీ సార్, అంటే మహబూబా సినిమాకి నాకు బాగా బాధ తీసింది సార్. నాకు మహబూబా సినిమాకి అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం రొమాంటిక్ స్టార్ట్ అయ్యి రొమాంటిక్ మధ్యలో ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాధపడ్డా. ఎందుకంటే మహబూబా సినిమా ఎస్ బాక్స్ ఆఫీస్ అంతా చేయలేదు, పోయింది. అండ్ రొమాంటిక్ సినిమా ఆయన నాకోసం మళ్ళీ స్టార్ట్ చేశారు. నేను యాక్చువల్లీ రొమాంటిక్ సినిమా వద్దన్నాను సార్, నేను మనల్ని లేదన్నా నేను చేయను అని చెప్పేసాను. నేను మన ఇది ఎక్కడ చెప్పలేదు కానీ, ఎందుకంటే నాకు మా నాన్న ఇబ్బంది పడడం నాకు నచ్చట్లేదు. కానీ ఆయన నా కోసం చేశారు, స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఆయన సినిమా పెద్దది సార్, ఆయన సినిమా చాలా పెద్దది, ఆయన రేంజ్ పెద్దది. బట్ ఆయన నాతో సినిమా చేయాలన్నప్పుడు బ్యాలెన్స్ అవ్వదు, సెట్ అవ్వదు. ఫైనాన్షియల్గా కానీ క్వాలిటీ పరంగా కానీ అన్ని పరంగా కానీ, కానీ ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నాకు డబ్బులు పెడుతుంటే నాకు బాగా గిల్ట్ అనిపించేది. మా నాన్న అంటే ఇప్పటిదాకా మా నాన్న నాకు ఎంతో చేశారు, ఇంకా నాకు చాలా గిల్టీగా అనిపించేది, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండేవాడిని నేను. సో అదే సార్, నాకు ఇంకా మా నాన్న మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. నేను ఇంకా మా నాన్నతో ఇంకా ఇప్పుడప్పుడే నేను సినిమాలు చేయను, నేను అసలు చేయను, నేను డైరెక్షన్ కూడా చేయను నేను ఇప్పుడప్పుడే. ఫస్ట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు నేను ఇద్దరం కలిసి సినిమా చేస్తాం, పెద్ద సినిమా చేస్తాం అప్పుడు డెఫినెట్గా. బయట సినిమాలు మీకు అవకాశాలు రాక లేదంటే ఎందుకు చేయట్లేదు బయట సినిమాలు? నో, అవకాశాలు వచ్చాయి సార్, నాకు అవకాశాలు వచ్చాయి. బట్ ఆ టైంకి నాకు రొమాంటిక్ స్టార్ట్ అయ్యే టైంకి నాకు నచ్చిన స్క్రిప్ట్ ఏది నాకు రాలేదు, సెట్ కాలేదు, సెట్ కాలేదు. రొమాంటిక్ స్టార్ట్ అయ్యాక వచ్చాయి నాకు కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ వచ్చాయి, నేను కొన్ని ఫైనలైజ్ చేశాను నేను. బట్ ఇంకా అలా రొమాంటిక్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మొన్నే చోర్ బజార్ అనే సినిమా స్టార్ట్ చేశాను నేను. యా, సో మా నాన్న ఏమాత్రం సౌండ్ లేదు దానికి. సో మంచిగా ప్రొడ్యూసర్ గారు ఆయనే వచ్చారు. సో నాన్న ఎస్ సార్, ఈ రొమాంటిక్ సినిమా విషయానికి వస్తే 2 సంవత్సరాల స్ట్రగుల్, ఎస్ సార్, ఒక్క
ఒక్కసారి ఈ కరోనా పాండమిక్ టైంలో కూడా ఈ సినిమా కష్టపడి మీరు షూటింగ్ చేయటం, ఈ ఇబ్బందులు ఎదుర్కోవటం ఆ పాండమిక్ టైంలో, ఆ కష్టాన్ని రేపు శుక్రవారం మీరు స్క్రీన్ మీద చూసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? సార్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ నాకు. ఎందుకంటే అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు నేను లిటరలీ ఎన్నోసార్లు నేను అడుగుకున్న క్వశ్చన్ నాకు, నేను ఎప్పుడు రిలీజ్ అవుద్దాని. ఇప్పుడు నిజంగా ఇంకో 2-3 రోజులు రిలీజ్ అంటే నాకు ఏం అర్థం కావట్లేదు, చాలా బ్లాంక్లో ఉన్నాను నేను అసలు. సో నాకు ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి అంటే థియేటర్లో రిలీజ్ అవ్వడానికి ఐ డోంట్ నో వాట్, ఆ దేవుడికి కానీ ఎవరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో నాన్నతో అనిల్ అంతకుముందు పరిచయం ఉంది, అంత కలిసి వర్క్ చేశారు, ఇవన్నీ ఓకే. మీకు ఎప్పటి నుంచి పరిచయం అనిల్? డైరెక్ట్ అనిల్ గారు నాకు టెంపర్ నుంచి పరిచయం అండి. ఆయన సీజీ డిపార్ట్మెంట్లో ఆయన ఉండేవారు. అసలు అనిల్ గారు నేను చాలా నార్మల్గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, బాగున్నారా బాగున్నారా అంటే ఇంత ఎక్కువ ఇంత ఉండదు. ఎక్కువ అంతే ఉండేది. సో సడన్గా ఆయన డాడీ వచ్చి ఈయన డైరెక్టర్ అన్నారు నాకు అవునుకున్నా. బట్ ఫస్ట్ మేము అలా కూర్చొని మాట్లాడుకున్న సినిమా గురించి అంతా ఫస్ట్ మీటింగ్ నుంచి మేము ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. ఇంకా దట్స్ హౌ ఆ జర్నీ స్టార్టెడ్. సినిమా చూసిన తర్వాత నాన్న ఏం చెప్పారు? వెరీ వెరీ హ్యాపీ సార్. ఆయన డాడీ చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ క్లైమాక్స్ అప్పుడే, అంటే ఆయన అప్పుడు లొకేషన్లో ఉన్నారు. క్లైమాక్స్ అనేది మాకు ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నాం. ఇది కానీ మనం కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా తీస్తే సినిమా హిట్ అన్నారు. సో అలాగే కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా తీసాం సినిమా. చాలా రొమాంటిక్ కాబట్టి అలా రొమాన్స్ ఉంటుంది అనే విషయం తెలుసు. అట్లాగే యాక్షన్ ఉన్నది ట్రైలర్ చూసేసాం. ఎవరు ఊహించిన విధంగా సెంటిమెంట్ ఉంటుందని ఒక చిన్న అలా వదిలేరు. ఏంటి సెంటిమెంట్? మదర్ సెంటిమెంటా, లేదా ఫ్యామిలీ సెంటిమెంటా? సంబంధించి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ మీద సెంటిమెంట్ ఉంటుంది, లవ్ మీద ఉంటుంది, నానమ్మ మనవాడి సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సార్. చాలా ఉంటుంది మీరు అయితే సినిమా చూడాలి. మ్యూజిక్ గురించి, మ్యూజిక్ మన సునీల్ కశ్యప్ గారు చాలా బాగా ఇచ్చారు సార్ మ్యూజిక్. అండ్ నాకు తెలిసి ఆయన కెరియర్స్ బెస్ట్ మ్యూజిక్ అండ్ ఆయన కెరియర్స్ బెస్ట్ బీజిఎం ఈ సినిమాలో. బాస్ బీజిఎం మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారు ఆయన. నేను అది ఎప్పుడు జనాలు చూద్దామని ఉంది నాకు. అంత బాగా ఇచ్చారు బీజిఎం ఆయన, చాలా చాలా బాగా ఇచ్చారు సినిమా. లిటరలీ కొంచెం ఇలా లేపారు ఆయన బీజిఎంతో. హీరోయిన్ అవును సార్, అమ్మాయి పేరు కీతికా శర్మ. చాలా బాగా చేసింది సార్ అమ్మాయి. సో ఫస్ట్లో మేము వచ్చిన కథ చెప్పినప్పుడు అమ్మాయి కొంచెం భయపడింది, ఇదేంటి ఇంత రొమాన్స్ ఉంది భయపడింది అమ్మాయి. బట్ ఆమె కథ అర్థం చేసుకున్నాక మాత్రం డెఫినెట్గా చాలా ఎక్సైట్ అయ్యింది. అండ్ చాలా ప్రాణం పెట్టేసింది అమ్మాయి కూడా సినిమా. ఇప్పుడు దాకా అమ్మాయి విజువల్స్ అన్ని రొమాంటిక్గానే కొంచెం హాట్గానే చూపించాం మేము అమ్మాయిని. బట్ అమ్మాయి చాలా ఎమోషనల్ సీన్స్ కానీ, లేదా కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ కానీ చాలా బాగా చేసింది అమ్మాయి. ఓకే, సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు పాటలు పాడటం అనేది మాటలతో కూడా పాట పాట. బట్ అమ్మాయి నిజంగా జెన్యున్ సింగర్ అమ్మాయి. నేను పాట పాడలే, సింగర్ కాదు. బట్ అమ్మాయి చాలా మంచి సింగర్ అమ్మాయి, బాగా పాడుతుంది. సో డాడీ ఒకసారి సడన్గా కూర్చొని ఉన్నప్పుడు నాన్న పాట పాడుతుంది అని చెప్తే ఏదో పాట పాడింది ఎందుకు అమ్మాయితో పాడిద్దాం అని చెప్పి డాడీ అప్పుడెప్పుడు అన్నారు. సో ఇంకా సడన్గా రిలీజ్ టైంకి పాడిచ్చాం అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అమ్మాయికి కూడా. సో వెరీ హ్యాపీ. నువ్వు మాటలతో కూడిన పాటాన్ని నాన్న రాయటం మీరు ఎలా ఫీల్? వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ. మాటలతో కూడిన పాట అంటే అది చాలా, అంటే డాడీ ఇప్పుడు ఈ మధ్య పాడ్కాస్ట్లు బాగా ఫేమస్ అయ్యాయి, బాగా ఫేమస్ అయ్యాయి. ఆయన ఇన్స్పైరింగ్ వర్డ్స్ కానీ ఇవన్నీ బాగా చాలామంది చెప్పారు. సో ఆ పాడ్కాస్ట్ అన్నింటిని మిక్సీ పడితే ఈ వాస్కోడిగామ సాంగ్ అది. సో అంత ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఎవ్రీ వర్డ్ గుచ్చుకుంటుంది, కనెక్ట్ అవుతాం. లేదు సార్, ఎక్కువ చదువుతాను. నానంత పోయిటిక్గా ఆయన నాలెడ్జ్ గెయినింగ్ నెక్స్ట్ లెవెల్ సార్. అంటే నాది ఓన్లీ సినిమా సార్, నాది ఓన్లీ సినిమా వరకే ఉంటుంది. బట్ ఆయన వరల్డ్ నాలెడ్జ్, అంటే స్పేస్ గురించి, హిస్టరీ గురించి, యూనో ఆర్ట్ గురించి, దీని గురించి, దాని గురించి, అన్నిటి గురించి. అంటే ఆయన ఎందుకు ఆ టైం ఎక్కడ దొరకద్దో, ఆయన ఎలా రీసెర్చ్ చేస్తారో కూడా అర్థం కాదు నాకు. మ్యూజిక్ గురించి సమ్ అసలు
ఆ ఆర్కెస్ట్రా ఎలా ప్లే చేస్తారు, అదని ఇదని, సమ్ ఆర్ట్ వర్క్, సమ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఎలా చేస్తారు నాకు అదే అర్థం కాదు. సో ఆయనకి నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి, అది నిజంగా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను నేను. ప్రతి మనిషి కెరియర్లో ఎవరికైనా మనకి ఇన్స్పిరేషన్గా మన కెరియర్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది, ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకుంటాం. అలా మీ కెరియర్లో నాన్నగారు ఏ విధంగా మీకు ఇన్స్పిరేషన్ అయ్యారు అంటే, యాజ్ ఎ డైరెక్టర్గా ఏంటి, ఒక ఫాదర్గా ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా విధాలుగా మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. నేను అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అని విషయం విషయంలో కూడా మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కష్టం సార్, ఆయన ఆయన స్ట్రగుల్ కానీ ఆయన ఇది కానీ నెవర్ గివ్ అప్, అంటే ఏది ఏమైనా సరే గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాలి అనే విధంలో ఆయన నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. అండ్ నేను మా నాన్న నుంచి ఒకటి నేర్చుకున్నాను సార్. నేను అంటే మా నాన్న నాకు నచ్చింది ఏంటంటే ఆయన దేనికి భయపడ్డాను. నాకు నచ్చిన విషయం ఏమైనా ఉందంటే కూడా అదే, ఎందుకంటే ధైర్యం, ఆయన ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ ముందుకెళ్ళిపోతాడు చూసుకుందాం అని చెప్పి ఉంటాడు. కానీ ఆయన అప్పుడప్పుడు భయపడ్డా నాకు అదే ఇష్టం లేదు, ఎందుకంటే మనిషి భయం అంటూ ఉండాలి సార్. నేను అది మా నాన్న చూసి నేర్చుకున్నా. అంటే ఆయన స్టార్టింగ్ కెరియర్ నుంచి ఇప్పుడు దాకా ఎనీ మిస్టేక్, ఏ మిస్టేక్ అయినా, సపోజ్ ఒక రాంగ్ పర్సన్ నమ్మడం కానీ, అన్నీ పోగొట్టేసుకోవడం కానీ, లేదా ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం కానీ, ఇవన్నీ భయం లేకపోవడం వల్లే సార్. చాలా ధైర్యం ఉంది ఆయనకి. కానీ ఆయన కానీ భయపడితే ఆయన ఆపేవాడు ఎవడలేడు. ఆయన మొన్న స్మార్ట్ శంకర్ భయపడ్డాడు, కొంచెం భయపడ్డాడు సార్ మా నాన్న. సో ఆయన కొట్టాడు మళ్ళీ మా నాన్న. సో ఆయన కొంచెం భయపడితే చాలు సార్. సో నేను మా నాన్న అంతే అంటే భయపడంటే కొంచెం మనం కరెక్ట్గా చేయాలి అనేది సినిమా. సో మనిషి భయం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం భయపడితేనే మనం కరెక్ట్గా ఉంటాం, మనం ఏం తప్పు చేయం. మనం భయపడడం చాలా ఇంపార్టెంట్ సార్ మనిషికి, అది నేను నేర్చుకున్నా మా నాన్న దగ్గర నుంచి. నేను నాన్నతో చిన్నప్పటి నుంచి నేను ట్రావెల్ చేసిన, ఆయన అలా పీక్ తెలియదు, మళ్ళీ అప్పులు అయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ సక్సెస్ అయ్యి ముందుకెళ్తాం. అట్లా కెరియర్ చూస్తుంటే అప్పుడు ఉన్న ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ మీరు అలా వాటిని ఎలా ఛేదించుకుని ముందుకెళ్ళి? ఇట్ వాస్ వెరీ టఫ్ టైమ్ సార్ మా అందరికి, మా ఫ్యామిలీ మొత్తానికి చాలా టఫ్ టైమ్. సో కూడా నాకు బాగా క్లోజ్గా ఉంటారు, చాలా అబ్బాయిగా మాట్లాడతారు. సో అప్పుడు డాడీ అప్పుడు అంతా పోగొట్టేసుకున్న టైం అప్పుడైతే మాత్రం ఇట్ వాస్ రియల్లీ టఫ్ టైం. కానీ అప్పుడు మేము చిన్నప్పుడు మాకు తెలియకూడదని చెప్పి నన్ను మా చెల్లిని హాస్టల్లో పెట్టారు డాడీ మమ్మీ కొన్నాళ్ళు, ఒక 3 ఇయర్స్ పెట్టేశారు హాస్టల్లో. కానీ మేము చిన్నపిల్లల్లో ఉంది, కానీ బయటకు వచ్చాక మెల్లిమెల్లిగా మాకు అర్థమైంది, ఓకే ఓకే అన్నీ పోయాయా, సో ఆ టైం లేదా మన దగ్గర అని చెప్పి రిలీజ్ అయ్యాం. బట్ ఆ కష్టం అంతా మా అమ్మ నాకు నాకు కానీ మా చెల్లికి కానీ లిటరలీ, అంటే మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, మా నాన్న ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అన్నీ సంపాదించుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అన్నీ చెప్పారు సార్ మా అమ్మ నాకు. సో అది చూస్తూ మేము బాగా నేర్చుకున్నాం నేను కానీ మా చెల్లి కానీ. బట్ ఆ టైం మాత్రం నిజంగా మా అందరికీ, మా అమ్మకి మాత్రం నిజంగా దండం పెట్టాలి సార్. సో లిటరలీ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉందన్న అంతా, ఇప్పుడు మేము అందరం ఇలా హ్యాపీగా ఉన్నామన్న మా అమ్మే కారణం. అమ్మ మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చేది, అప్పుడు ఏం చెప్పేది, అమ్మని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు ఎలా ముందుకు వచ్చారు? లైక్ ఏ సార్, అమ్మ చెప్పే మాటల్లో ఎప్పుడు ఒక అంటే అందరూ అంటున్నారు ఇప్పుడు ఈ ఫైర్ ఏంటి ఇదంతా ఏం వాళ్ళంటే మా అమ్మ వాళ్ళే సార్ నాకు అదంతా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మా అమ్మ నాకు అంత ఫైర్ ఇచ్చింది, కష్టపడాలి సాధించాలి, మీ నాన్న ఎంత కష్టపడ్డాడో చూడని చెప్పి ప్రతి విషయం మా అమ్మ నాకు చెప్తూ వచ్చారు. సో అది నేను బాగా తెలుసుకున్నాను, బాగా నేర్చుకున్నాను. సినిమా చూసిందా మా అమ్మ? ఎస్ సార్, రొమాంటిక్ చూసారు మమ్మీ, చాలా హ్యాపీ మమ్మీ అయితే, వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఎప్పుడు చూద్దామని వెయిటింగ్ మమ్మీ కూడా, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇప్పుడు తను బీబీఏ చేస్తుంది సార్, బిజినెస్ చదువుతుంది. నెక్స్ట్ తను ప్రొడ్యూసర్ అవుదాం ప్లాన్లో ఉంది. సో తను యాక్టర్గా కానీ అదే యాక్టింగ్ పరంగా తనకి ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ పరంగా తనకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ అసలు ప్రొడ్యూసర్ తనకి రావాలని ఉంది.
సో నేను కొంచెం బాగా కష్టపడి డబ్బులు సంపాదించి దానికి వస్తే స్టార్ట్ అవుతుంది. చచ్చినప్పుడు పడుకో అని డైలాగ్లు ఇవన్నీ అన్నీ ఆ ఐడియా ఉన్నప్పుడు అది నేనే అప్పుడు షాక్ అవుతుంటాను సార్, అంటే మా నాన్న ఎలా రాస్తారో బాబు అనుకుంటుంటాను నేను కూడా. సో ఆయన ఆల్వేస్ అండి, ప్రతి డైలాగ్ నేను సర్ప్రైజ్ అవుతూనే ఉంటాను. అంటే నాకు ఒకటే డౌట్ ఏంటంటే ఎలా ఐడియాలు ఎలా పుడతాయో, పెన్ను పట్టుకుని ఎలా రాస్తాడో, నేను అదే ఆలోచిస్తుంటాను. నేను ఎన్నోసార్లు డైలాగ్ రాయడానికి ట్రై చేశాను, నేను నా లైఫ్లో ఇప్పుడు దాకా ఒక్క డైలాగ్ రాయలేదు నేను. అది చాలా కష్టం సార్, అది చాలా తక్కువ మందికి అవుతుంది ఆ స్కిల్. ఒక డైలాగ్ రాయడం, ఆ డైలాగ్ జనాలకి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది మొబైల్ అసలు మామూలు విషయం కాదు. ప్రభాస్ మీ సాంగ్లని డైలాగ్ చెప్పడం ఎలా ఫీల్ అయ్యారు? ప్రభాస్ గారి అబ్బా ఇట్స్ డార్లింగ్ అండి. సో నాకు అంటే ఆ రీల్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతుంది. నేను ప్రభాస్ గారిని సరదాగా అడిగా, డార్లింగ్ ఒక రీల్ చేద్దాం అంటే రీల్ ఏంటి బంగారం అన్నారు, ఒక డైలాగ్ చెప్పాలి నేను పచ్చేద్దాం అన్నాడు. ఆయన అంత సింపుల్గా చెప్పారు, సరే అని చెప్పి పెట్టాం. ఆయన ఆడియో అన్నారు, డన్ టేక్ అన్నారు, ఇంకా అలా చేస్తాం పెట్టేసాం. సో ఇట్స్ ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నాట్ ఓన్లీ చాలా ఇష్టం అండి ఆయన, ఆయనకి చాలా ఇష్టం ప్రతి విషయానికి. ప్రతి విషయానికి అంటే ఆయనలా ఆయన ఎంత రియాక్ట్ అవ్వరు అంటే లిటరలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత రియాక్ట్ అవ్వరు. ఆయన లిటరలీ ఫ్యామిలీలా తీసుకొని వీడియోలో కూడా మనోడు మనోడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయనకి అది అవసరం లేదు సార్, ఆయనకున్న స్టేచర్ కానీ ఆయనకి అది అవసరం లేదు. బట్ ఆయన నా కోసం ఇవన్నీ చేశారు, ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత థ్యాంక్స్ చెప్పినా ఆయన తక్కువ. సో నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారి ఫ్యాన్ నేను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ చెప్పాను నిజంగా. సో బట్ ఎంత అంటే నిజమే సార్, అంటే నేను ఎంత ఇప్పుడు నేను ఎంత హీరోయిన్ అయినా సరే ఆయన నేను ఆయన ఫ్యాన్. సో అలా ఫ్యాన్స్ అందరికీ నేను ఒక ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్లో నేను చెప్పగలను. సో ఆయన మాత్రం నేను ఫ్యాన్. ఎనీడే బుజ్జిగడ్ కన్నా ముందు నేను ఛత్రపతి నుంచి ఆయన ఫ్యాన్. ఛత్రపతి నుంచే నేను ఆయన ఫ్యాన్. సో డాడీ అప్పుడు అరే నెక్స్ట్ సినిమా నాది ప్రభాస్ తోందరా అనగానే నేను చిన్నప్పుడు గట్టిగా బాగా ఎంతేసాను, నేను బాగా ఎంతేసాను. అండ్ ఆ సినిమాలో నాకు చైల్డ్ యాక్టర్స్ అవార్డు చైల్డ్ యాక్టర్స్గా నాకు ఛాన్స్ ఇచ్చారంటే ఇంకా ఎక్సైట్ అయిపోయాను. ప్రభాస్ కదా అసలు, ఇంకా చాలా ఎక్సైట్ అయిపోయాను. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ ఆయనతో ఎంత క్లోజ్ ర్యాపో, ఆయన 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 నంబర్ నా ఫోన్లో ఉందన్న నేను చాలా సర్ప్రైజ్ అవుతుంటా ఆయనతో నేను మాట్లాడుతున్నా అన్న. సో చాలా హ్యాపీ సార్ నాకు. రమ్యకృష్ణ గారు సార్, రమ్యకృష్ణ గారు మెయిన్ హైలైట్. ఆవిడ పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఆవిడ అసలు సినిమాకి ప్రాణం పోసారు సార్. ఆవిడ వచ్చి మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు రమ్య గారు. సో చాలా చాలా అంటే అమేజింగ్ సీన్స్, అమేజింగ్ క్యారెక్టరైజేషన్ ఆవిడకి. అండ్ వాస్కో అండ్ రమ్య ఈ రెండు క్యారెక్టర్స్ మామూలు ఇది కాదు. సినిమాలో ఆవిడ పేరు కూడా రమ్యనే. మీకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఉంది అది మీరు చూడాల్సి చెప్పకూడదు, సినిమాలో చూడాలి. సాలిడ్ క్యారెక్టరైజేషన్. నిర్మాతగా చార్మి గురించి నిర్మాతగా ఎస్. సో ఫస్ట్ నుంచి అంటే ఇప్పటికి నా సెకండ్ ఫిల్మ్, ఐఎమ్ వర్కింగ్ విత్ చార్మి. సో ఇట్ వాజ్ రియలీ నైస్ అండి. తను ఎప్పుడు అంటే డాడీ కానీ చార్మి కానీ ఎప్పుడు సెట్కి వస్తూ ఉంటారు, బట్ సెట్కి వచ్చి అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, అంటే సెట్ లేదని ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే డాడీ దగ్గర రానివ్వదు. సో తను అన్నీ సాల్వ్ చేసి తీసుకొస్తుంది. సో సో అంటే మెయిన్ అంటే ఇప్పుడు ఏదైనా పర్మిషన్ దొరకట్లేదు, దాని దొరకట్లేదు, సరైన పేమెంట్ సరిగ్గా చేయలేదు, బట్ అవన్నీ డాడీ దగ్గర రానివ్వదు. ఇంకా చూసుకొని ఆయన దగ్గర రానివ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. సో యా షీ డస్ రియలీ గుడ్ జాబ్ ఇన్ దట్. యా మా నరేష్ గారు ఆయన ఇరక్కుండేశారు చాలా బాగుంది చాలా. యా
ఫస్ట్ ఏంటి టీజర్ దగ్గర నుంచి మాకు వచ్చే రెస్పాన్స్ టీజర్ కానీ సాంగ్ కానీ కలర్స్ అదిరిపోయాయి. రొమాంటిక్ సినిమాకి ఆ బ్యూటిఫుల్ ఆ గోవన్ అంత బ్యూటిఫుల్గా చూపించుకుంటూ ఫ్లేవర్ ఇచ్చారు ఆయన ఆయన టోన్తో చాలా బాగా చేశారు, చాలా చాలా బాగా చేశారు. భవిష్యత్తులో ఆకాష్ పూరిని ఏ విధంగా చూడొచ్చు సార్? అది నేనైతే ఇప్పుడు చెప్పలేను సార్, కానీ డెఫినెట్గా అంటే నా టార్గెట్ ఒకటే సార్, అంటే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్ళడానికి చాలామంది కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడున్న మన పెద్ద పెద్ద హీరోలు కానీ లేదా బిగ్ బిగ్ స్టార్స్ ఇప్పుడు మన ఇండస్ట్రీని లిటరలీ చాలా పెద్ద లెవెల్లో తీసుకెళ్తున్నారు, ముందుకు తోస్తున్నారు. సో అలా ముందుకు తీసుకెళ్లే దాంట్లో నాది చిన్న ఉడత సాయం అంటారు కదా, అలా అలాంటిదైనా సరే నేను చేయాలని నా నా గోల్, నా ప్రయత్నం. మామూలుగా నాన్నకి వాళ్ళ సెంటిమెంట్లు ఏ దేవుడు అంటే భక్తి కానీ సెంటిమెంట్ ఏ ఉండవు నాకు తెలిసి, అనేసి ఎప్పుడు లేదు. మరి ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయింది, వరంగల్లో ఫంక్షన్ చేసి పెద్ద హిట్ అయింది అని చెప్పి ఈ సినిమా ఫంక్షన్ వెళ్ళి మళ్ళీ వరంగల్ చేయడం అది ఏంటి? అది యాక్చువల్లీ డాడీ కాదులేండి, మొత్తం టీం అందరం సెంటిమెంటు వెళ్దాం వెళ్దాం అంటే ఆయన ఓకే అన్నారు. ఆయన ఇప్పుడు సెంటిమెంట్లు పెట్టుకోరు. యా సో మేము మేము టీం మేమందరం ఫోర్స్ చేయడం కానీ ఆయన ఫైనల్గా రొమాంటిక్ నేను చెప్తా. రొమాంటిక్ ఇస్ అ మ్యాడ్ కమర్షియల్ రొమాంటిక్ యాక్షన్ అంటారు సార్, సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూసే సినిమా అది, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అయ్యే సినిమా. సో మీరు థియేటర్కి వచ్చి బాగా ఎంటర్టైన్ అయ్యి వెళ్దాం అనుకునే సినిమా ఇది. సో ప్లీజ్ మీరు 29th మా రొమాంటిక్ సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరు థియేటర్కి రండి అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. అంటే ఈ సినిమా సడన్గా మధ్యలో ఓటీటీకి వెళ్ళిపోయింది, ఓటీటీ రిలీజ్ అవుతుంది కూడా అనుకున్న టైంలో సడన్గా మార్చి మళ్ళీ థియేటర్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదేంటి అది? చాలాసార్లు సార్, చాలాసార్లు ఆ రూమర్ వచ్చింది, బట్ నాకు కూడా ఎన్నోసార్లు భయం వేసింది ఎక్కడికి వెళ్ళిపోద్దా అని. ఎంత కష్టపడ్డం లేదు థియేటర్ సినిమా థియేటర్ సినిమా అని తిన్న నాకు థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని కోరిక. సో లక్కీగా అయ్యింది సార్, మీ కోరిక నెరవేర్చుకుంటాను. నిజంగా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.